ABN World YouTube channel subscribe చేసి notifications కోసం bell button నొక్కండి। సరిహద్దులో భారత్ చైనాల మధ్య దాదాపు కొన్ని నెలలుగా ప్రతిష్టంభన కొనసాగుతోంది। ఈ నేపథ్యంలో ఒకవేళ గుంటనక్క చైనా భవిష్యత్తులో తోక జాడిస్తే కత్తిరించేందుకు భారత్ సిద్ధమవుతోంది। అందులో భాగంగా డ్రాగన్ ఆర్మీని దీటుగా ఎదుర్కొనేందుకు భారత సైన్యం వాయుసేన కలిసి ఉమ్మడిగా పోరాడేందుకు రెడీ అవుతున్నాయి। అంతేకాదు చైనా మాటలు విని పాకిస్తాన్ కూడా భారత్పై కాలు దువ్వితే దాయాదికి తగిన బుద్ధి చెప్పేందుకు ఆర్మీ సిద్ధమవుతోంది। ఒకవేళ రెండు దేశాలు కలిసి ఒకే సమయంలో దాడి చేసినా ఎదుర్కొనేందుకు పటిష్టమైన వ్యూహాలు రచిస్తోంది। యుద్ధ సన్నాహాల్లో భాగంగా సైన్యానికి అవసరమైన సరుకులు, ఆయుధాలు, ఇతర సామగ్రి ఇప్పటికే ఆర్మీ క్యాంపులకు చేరుతోంది। ప్రధానంగా తూర్పు లద్దాఖ్లో చైనాను చిత్తు చేసేందుకు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ సిడిఎస్ జనరల్ బిపిన్ రావత్, భారత సైన్యాధిపతి జనరల్ ఎంఎం నరవణే, వాయుసేన అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ భదౌరియాలు తరచూ సమావేశమవుతున్నారు, తగిన వ్యూహాలను రూపొందిస్తున్నారు। ఇప్పటికే లేహ్ నుంచి తూర్పు లదక్ వైపు వెళ్లే మార్గంలో ఇండస్ నదిపై చినుక్ హెలికాప్టర్లు చక్కర్లు కొడుతున్నాయి। ఇవి సైన్యానికి రేషన్ సరుకులను తీసుకువెళ్లటంతో పాటు సైనికులను కూడా సరిహద్దుల వద్ద దించుతున్నాయి। ట్యాంకులతో యుద్ధం ప్రారంభమైతే పెద్ద ఎత్తున రంగంలోకి దిగేందుకు అపాచీ హెలికాప్టర్లు కూడా సిద్ధంగా ఉన్నాయి। తూర్పు లద్దాఖ్లోని లేహ్లో చైనా దళాలకు ఎదురుగా భారత దళాలు ఉన్నాయి। భారత దళాలకు రేషన్ సరుకులు, ఇతర సామగ్రిని వాయుసేన సరఫరా చేస్తోంది। లేహ్ వైమానిక స్థావరంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ C-17లు, ఇల్యూషన్ 76లు, C-130J సూపర్ హెర్క్యులస్ ఎయిర్ క్రాఫ్ట్లు ఉన్నాయి। సరిహద్దుల వద్దనున్న స్థావరాల వద్దకు సైన్యాన్ని తీసుకువెళ్లటంలో కూడా ఆర్మీకి వాయుసేన పూర్తి సహకారాన్ని అందిస్తోంది। సైన్యం, ఇతర భద్రతా దళాలు ఎటువంటి సహాయం కోరినా అందజేయాలని వాయుసేన ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది। దీనివల్ల రక్షణ వ్యవస్థలను మరింత పటిష్టం చేయడమే కాకుండా అద్భుతమైన ఫలితాలు కూడా వస్తున్నాయి। వాయుసేన సైన్యానికి సహాయపడటమే కాదు, సైన్యం కూడా వాయుసేనకు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలోని పరిస్థితులపై పూర్తి సమాచారాన్ని అందిస్తోంది। దీనివల్ల వాయుసేనకు అక్కడి పరిస్థితులపై సమగ్ర అవగాహన వస్తుంది। వాస్తవాధీన రేఖ వెంబడి పరిస్థితులకు అనుగుణంగా అవసరమైతే ఉమ్మడిగా కొన్ని చర్యలు తీసుకునేందుకు కూడా IAF ఆర్మీ వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి। యుద్ధానికి భారత్ సన్నద్ధమవుతున్న తీరు అటు చైనా, ఇటు పాకిస్తాన్లకు మింగుడు పడటం లేదు। ముఖ్యంగా ప్రపంచంలో తనకంటే బలమైన దేశం లేదని విర్రవీగిపోతున్న చైనా సరిహద్దుల వద్ద భారత్ ఎదురు తిరగడాన్ని తట్టుకోలేకపోతోంది। ఇక పాకిస్తాన్ పరిస్థితి మరింత దయనీయంగా ఉంది। భారత వాయుసేన సరిహద్దులు దాటి తమ దేశంలోకి వచ్చి దాడి చేసినా ఏమీ చేయలేక తలదించుకుంటోంది। ABN World YouTube ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి।